సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. నిన్న ఆరంగ వైభవంగా జరిగిన సైమా అవార్డుల వేడుకలో రంగస్థలం పురస్కారాల పంట పండించుకుంది. ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డులలో రామ్ చరణ్కు గుర్తింపు రాలేదని బాధపడిన మెగా ఫ్యాన్స్కి ఊరట కలిగేలా ఇందులో మాత్రం కీలక విభాగాలన్నీ తన ఖాతాలో వేసుకుంది రంగస్థలం. ఉత్తమ నటుడు రామ్ చరణ్, ఉత్తమ నటి క్రిటిక్స్ సమంత, ఉత్తమ దర్శకుడు సుకుమార్, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్స్ అనసూయ, ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ఛాయాగ్రహణం రత్నవేలు, ఉత్తమ గీత రచయిత చంద్రబోస్, ఉత్తమ గాయని మానస, ఉత్తమ కళాదర్శకుడు రామకృష్ణ, ఇలా మొత్తం 9 అవార్డులు తన ఖాతాలో వేసుకుని జెండా గట్టిగా ఎగరవేసింది రంగస్థలం. ఇక త్రిబులార్ షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా రామ్ చరణ్ అటెండ్ కాలేకపోవడంతో తన స్థానంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ అవార్డును అందుకోవడం విశేషం. ఇప్పటికే సైమా అవార్డుల ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. రంగస్థలంకు ఇంత భారీగా గుర్తింపు దక్కడం పట్ల అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గతేడాది మార్చిలో విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచిన రంగస్థలం రికార్డులు ఇప్పటికీ చాలా కేంద్రాలలో పదిలంగానే ఉన్నాయి. మళ్ళీ సైరాతోనే అవి బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో రామ్ చరణ్ని చెవిటివాడిగా రివెంజ్ డ్రామాలో సుకుమార్ ఆవిష్కరించిన తీరు ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. కన్నడలో గత నెల డబ్బింగ్ రూపంలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలం లాంటి మెమొరబుల్ హిట్స్ టాలీవుడ్కు ఏడాదికి 4-5 రావాలని మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు. అదే జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? మొత్తానికి సైమా అవార్డ్స్లలో రంగస్థలం ఓ రేంజ్లో దుమ్ము లేపింది అనేసి చెప్పవచ్చు. ఏకంగా రంగస్థలం చిత్రానికి 9 అవార్డులు రావడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.